రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా తాము పొత్తులకు వెళ్ళాల్సి వచ్చిందని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తానొక్కనే ఎమ్మెల్యేగా గెలిచినా పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడడం జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని, ఉపా చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పారు ఆయన. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచారని, కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే సమన్వయంతో కలిసి పనిచేస్తానని తేల్చి చెప్పారు. లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తానని, ఎప్పటికీ సామాన్య ప్రజల పక్షాన నిలబడతాను అన్నారు. అసెంబ్లీలో నేను ఒక్కడే కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుని అయినప్పటికీ నా మీద బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల పేద వర్గాల కష్టజీవులు వాళ్ళ వాణిని విడిపించవలసిన బాధ్యత నా పైన ఉంది. అలాగే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. అలాగే ఉపా లాంటి చట్టాలు దుర్మార్గపూరితమైన చట్టాలతో పోలీసు యంత్రాంగం అలాగే రాక్షస పరమైనటువంటి పద్ధతుల్లో గొంతు అణిచివేసే పద్ధతుల్లో పాల్పడేటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అన్ని సమస్యలపైన పోరాటం అనే ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నవారు వారు పోరాటం అనే పదం వాడలేరు. నేనైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్టు అధికార పార్టీ సపోర్టుతో గెలిచాను. అదే సమయంలో సమన్వయంతో వారి ద్వారా పనులు చేయించడానికి ప్రయత్నం చేస్తాను. కుదరినప్పుడు ప్రజల తరపు ఉంటాం, ప్రజల తరపున గొంతు వినిపిస్తాం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవసరం అనుకుంటే శాంతియుత పద్ధతులతో నిర్మాణ పద్ధతులతో పోరాటానికి కూడా మేము సంసిద్ధంగా ఉంటాం.